రైడగా ఇంపార్టెంట్ వార్త మనకు అందుతోంది. ఇప్పటి వరకు ఎంతో నమ్మకంగా ఉన్నారు, విశ్వాసం వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఒక్కసారి ఈ వార్త చూడండి, ఆయనే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ మారి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నట్టుగా మనకి సమాచారం. వరంగల్ ఎంపీ సీట్ ఆశించారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. అయితే వరంగల్ ఎంపీ సీట్ విషయంలో రాజయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా జోరుగా ప్రచారం ఊపందుకుంది. సో పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి ఇది బిగ్ షాక్. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం రాజయ్య తీవ్రంగా ప్రయత్నించారు. చివరి వరకు ఎదురు చూసి నిరాశ చెందారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ టికెట్ను కడియం శ్రీహరికి అప్పగించారు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆయనకు పార్టీ పెద్దలు సర్ది చెప్పారు. కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరికి సహకరిస్తానని, కలిసి పనిచేస్తానని తెలిపారు. అయితే కొంతకాలం మౌనంగా ఉన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు అధిష్టానానికి పంపారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో ఇక గుడ్ బై చెప్పడమే సరైన నిర్ణయమని భావించి పార్టీ మార్పుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.